అక్కినేని వారసుడు నాగార్జున కుమారుడైన నాగచైతన్య ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యి పదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు చైతోకి స్టార్ స్టేటస్ రాలేదు. వరుస విజయాలు అందుకుంటున్నా మధ్యశ్రేణి హీరోగా మాత్రమే స్థిరపడ్డాడు. అక్కడి నుండి గ్రోత్ చూపించడం లేదు. శర్వానంద్ నాని వంటి హీరోలు ఎదిగిపోతున్నంతగా అంత బ్యాక్గ్రౌండ్ నుండి చైతూకి పెద్ద బ్రేక్ రావడం లేదు. ప్రేమం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలు విజయవంతమయ్యాయి, కానీ బ్లాక్ బాస్టర్ కాలేకపోయాయి. దీంతో చైతు స్టార్ అయ్యే ఆ సినిమా ఎప్పుడా అని అభిమానుల్లో నిరాశ చోటు చేసుకుంది. అయితే ఇటీవల సైలెంట్ గా వస్తున్న నాగచైతన్య తదుపరి చిత్రం సంచలనం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య చేస్తున్న చిత్రం సవ్యసాచి. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాలాగా ఇదో సెన్సేషన్ కాగల అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో మాధవన్ కూడా నటిస్తున్నారు. సవ్యసాచి గురించి మాధవన్ కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు. మాధవన్ ఈ చిత్రం గురించి ఇంత ఎగ్జైట్ అవుతూ ఉండడం సవ్యసాచిపై అంచనాలను పెంచుతోంది. మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన సవ్యసాచి చిత్రం ఇప్పుడు అంచనాలని మించిపోయింది. ఈ చిత్రం చైతూకి స్టార్డమ్ ని తెచ్చి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.